అమ్మగారు నువ్వు ఇక్కడికి వచ్చావా నా మానన నన్ను బ్రతకనివ్వమని నీకు ఎన్నిసార్లు చెప్పాలి అమ్మగారు మీరు కోరుకుంటే మీ బతుకు మూడు పువ్వులు నా బ్రతుకు ఎలా గడపాలో నాకు తెలుసు కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్నాను మాకు ఇంకా మిగిలింది పరువు ప్రతిష్ట అవైనా మాకు మిగిలింది అమ్మగారు మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు చేసుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడో చిన్నతనంలో నేను నీకు ఉపకారం చేశాననుకుంటే నాకు ఈ ఒక్క ఉపకారం చేయి చెప్పండి అమ్మగారు మీకోసం ఏం చేయమని ఆనందంగా చేస్తాను నా దారికి అడ్డు రాకు అసలే నాన్నగారు పక్షవాదంతో శరీరం చెడి మూలపడ్డారు నువ్వు కూడా నన్ను ఇలా వెంటాడుతున్నావని తెలిస్తే ఆయన గుండె పలుతుంది నీకు దండం పెడతాను నా వెంట పడుకు ప్లీజ్ అమ్మాయి గారు చాలా మంది ప్రేమను పంచుకోవడానికి బతుకుతారు నేను మీ ద్వేషాన్ని పంచుకోవడానికి బతుకుతాను నన్ను ద్వేషించకుండా మిమ్మల్ని నేను ఆపలేను మిమ్మల్ని ప్రేమించకుండా నన్ను మీరు ఆపలేరు అదే నా అదృష్టం ఏమిటి గురు బ్రహ్మాండంగా కవిత్వం మాట్లాడేస్తున్నావు అంటే ఏదో కష్టంలో పడ్డావన్నమాటే అన్నమాట కాదు బ్రదర్ ఉన్నమాటే ప్రేమ అన్న పిచ్చి లేకపోతే నీ తల తన్నేవాడే లేడు గురు చంద్రుడికి ఆ మచ్చే అందం అంచు బాబు అవును ఇంకా రోడ్డు మీద ఉన్నావేంటి గురు మనం ఉంటే బుట్టి మీద ఉంటాం లేకపోతే రోడ్డు మీదే ఉంటాం పదా ఎక్కడికి ఆనందాన్ని తోగ్గా దారం చేయడానికి గజ్జె కట్టి మత్తెక్కించే అప్సరస మన రూట్లోకి ఈ మధ్య వచ్చింది ప్రేమ తరంగాలు నవ జీవన రాగాలు ఎంత తలచినా ఎప్పుడు పిలిచినా ఎంత తలచినా ఎప్పుడు పిలిచినా ఇంతగా పలికే అనుభవాలు ఇంతగా పలికే అనుభవాలు